గత 4 నెలలుగా వేతనాలు రావడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మంగళవారం రోజున రోడ్డెక్కి ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలను తెగించి విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, 5 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తున్న తమకి కనీసం ఇంటి అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేవని, చాలీ చాలిన జీతాలతో కుటుంబ భారం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచి తమ సమస్యలు పరిష్కరించి తమ ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్టాఫ్ నర్స్ గా మాట్లాడుతున్నా. నన్ను ఐసీయూ రిక్రూట్ కింద తీసుకొని నేను 5 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి చేస్తున్నాను. ఇక్కడ కరోనా పేషెంట్స్ కి అసలు పేషెంట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా టచ్ చేయకుండా మేము వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ గా ఉద్దేశించి వాళ్ళని టచ్ చేసి వాళ్ళని ముట్టుకొని ఈవెన్ మా పిల్లల్ని కూడా వేరే ఊళ్ళో ఉంచి మా అమ్మ దగ్గర ఉంచి ఇంత సఫర్ అయ్యకుండా చేస్తున్నా కూడా మాకు ఇంత శాలరీ సరిపోవడం లేదు. కనీసం మా పిల్లల్ని పెంచుకోవడానికి వాళ్ళ స్కూల్ ఫీజులకి ఈ సాలి జీతాలతో చేస్తూ కూడా మేము ఇంటికి పోయి కనీసం నిద్ర కూడా కరెక్ట్గా పోవట్లేదు. ఆ పిల్లలకి మా ద్వారా మా పిల్లలకు వస్తాయి మా ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంది అని కూడా మేము రిస్క్ తీసుకొని మా ఫ్యామిలీ మొత్తాన్ని రిస్క్లో ఉంచి ఇట్లా హాస్పిటల్లో సేవలు చేస్తున్నాం. కరోనా పేషెంట్స్కి ఇట్లా సేవ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ మాకు ఇక్కడ ఇంటికాడ వేతనాలు జీతాలు సరిగ్గా ఇవ్వక ఒక్కొక్కరికి 5 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి కరెక్ట్గా జీతాలు ఇవ్వడం లేదు. అట్లా ఇవ్వకపోవడం వల్ల మేము చాలా ప్రాబ్లమ్గా సఫర్ అవుతున్నాము. కాబట్టి మీరు మా కొంచెం మా ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేస్తారని అనుకొని ఈ సమ్మెను చేస్తున్నాం. పిల్లల్ని వదిలేసి ఇక్కడ రూమ్స్ తీసుకొని రెంట్ తీసుకొని ఉంటున్నాం. కనీసం రెంట్ కట్టడానికి కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాం ఇప్పుడు. కనీసం మా ప్రాబ్లమ్ని ఎవరికి ఫోన్ మా ఫ్యామిలీ అక్కడ బిల్డింగ్లో కూడా వాళ్ళు రెంట్ కూడా కాల్